నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇక తండ్రికి తగ్గ తనయుడు అంటూ కూడా గత కొంతకాలంగా యోగళం పాదయాత్రతో ముందుకు సాగుతూ ఉన్న నారా లోకేష్ ప్రజల్లో మమేకం అవుతూ అనిపించుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు తండ్రికి మించిన తనయుడుగా తనైతే ముందుకు సాగు. గతంలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసినప్పుడు ఏవైతే ఉన్నాయో, 2206 రోజుల్లో 2817 కిలోమీటర్లు చంద్రబాబు నాయుడు నడిస్తే ఇప్పుడు నారా లోకేష్ ఆ యొక్క రికార్డుని బ్రేక్ చేశారు. మొత్తంగా ఇప్పుడు 2006 రోజుల్లోనే 2817 కిలోమీటర్లు నడవటం జరిగింది. ఇక తండ్రి 208 రోజుల్లో నడిస్తే కొడుకు అయితే 206 రోజులు ఆ రికార్డుని బ్రేక్ చేశారు. మరి మొత్తానికి తండ్రిన మించిన తనయుడు అంటూ కూడా నారా లోకేష్ అయితే అనిపించుకుంటున్నారు. ప్రజల్లో కూడా యోగళం పాదయాత్ర అంతే విధంగా దూసుకుపోతూ ఉంది. ప్రజలు బ్రహ్మరథం పడుతూ సంఖ్యలో లక్షల సంఖ్యలో పదం కలుపుతూ కూడా పాదయాత్రలో కొనసాగుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి జూమ్లైలో గెస్ట్లు అయితే మనకు అందుబాటులో ఉన్నారు. వైసీపీ నుంచి చింతాడ రవికుమార్ గారు ఉన్నారు, అలాగే మనకి అనలిస్ట్ చంద్రశేఖర్ గారు ఉన్నారు, అలాగే టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. నమస్కారం అండి అందరికి. నమస్కారం అండి శ్రీనివాస్ చౌదరి గారు. ముఖ్యంగా నారా లోకేష్ అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు రికార్డు ఏదైతే ఉందో అది టోటల్ చేయడం జరిగింది. గతంలో 2012 చంద్రబాబు నాయుడు 2817 కిలోమీటర్లు నడిస్తే ఇప్పుడు 206 రోజుల్లో 2817 మైలు రైలుని ఆయన అధిగమించి ఆ రికార్డుని తండ్రి రికార్డుని బ్రేక్ చేయడం అయితే జరిగింది. మొత్తంగా ఇంకా 90 రోజుల్లో అయితే 4000 కిలోమీటర్లోకి చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఈ పాదయాత్ర ఎలా జరుగుతుంది అంటున్నారు, తండ్రిని మించిన తనయుడు అని కేవలం పాదయాత్రలో మాత్రమేనే లేకపోతే ఇతరత్ర అంశాల్లో కూడా అనిపించుకుంటూ ముందుకు సాగనున్నారంటారా? నమస్తే అండి, చెప్పండి. ఆ రోజు నుంచి ఎన్నో రకాల అడ్డంకులు సృష్టించిన చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో 2012 అక్టోబర్లో 9వ తేదీ ఇండిపూర్ నుంచి ప్రారంభించిన చంద్రబాబు నాయుడు గారు 2017 కిలోమీటర్ ఇప్పుడు 206 రోజుల్లోనే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈరోజు పాలపల్లి ఆ ఏరియాలోని ఈయన ఆ రికార్డు బ్రేక్ చేశారు. ఇప్పుడైతే కుప్పూర్ను ప్రారంభించేటప్పుడు ఆయన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో మిగతా చదివాడు, ఆయన పైన రకరకాల టోరింగ్ సరిగా తెలుగు రాదని అనేక రకాలుగా ఈ సోషల్ మీడియా బ్లూ మీడియా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టి తర్వాత రూపాయల యోగళం కార్యక్రమం స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే జియో నెంబర్ 1 అని పెట్టారు. దాని మీద సభలు పెట్టకూడదన్నారు, మీటింగులు పెట్టకూడదన్నారు, మైకులు వాడకూడదన్నారు, డీజేలు వాడకూడదన్నారు, బహిరంగ సభల్లో నేషనల్ హైవేలు నడవకూడదన్నారు, అనేక అంశాలపైన ఆంక్షలు పెట్టి ఎట్టనే సరే యోగళాన్ని ఆపాలని కుట్రపూర్తి చర్య ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఒక్కొక్కసారి మీటింగ్ లో మాట్లాడుతుంటే స్టూలు లాగేసుకున్న సంఘటన కూడా చూసాం. అలాగే లోకేష్ బాబు గారి యొక్క వాహనాలు వాహనాలు సీజ్ చేసింది చూసాం. కడప లాంటి ప్రాంతాల్లో కోడిగుడ్లు వేశారు, అనేక రకాలుగా కర్రలు రాళ్లతో దాడులు చేశారు. ఈరోజు పశ్చిమ గోదావరి జరిగిన పర్యటనలో యువకుల వాలంటీర్ని దాదాపు అరెస్ట్ చేసి ఎక్కడున్నారో ఏమో తెలియకుండా తిప్పి చివరికి ఒత్తిడితో పోలీస్ స్టేషన్లో అలాగే కోర్టు కేసులు వేసి జైలు శిక్ష అందించే విధంగా చేశారు. టెంపర్ కేసులు పెట్టి ఇది ప్రతిపక్షాల మీద దాడిగా చేస్తున్నా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నా, తను అనుకున్న సంకల్పాన్ని తండ్రికి మించిన తనయుడిగా ఉంచుకున్నాడు. ఆ తెలుగు పైన పట్టు సంపాదించడం కానీ మాట్లాడడం కానీ సమస్యల పైన డిస్కస్ చేయడం కానీ అలాగే హలో లోకేష్ అనే కార్యక్రమం ప్రతి కాన్ఫరెన్స్ లో పెట్టి స్థానిక సమస్యల పైన అనగ్రహంగా డిస్కస్ చేయటం, ప్రభుత్వం వస్తే చేయగలిగేది చేయలేని ఏదేని సుస్పష్టంగా చెప్పటం, వస్తున్న ఈ వైసీపీ గుండాలు దుర్మార్గులు చేసిన అక్రమాల వల్ల కొంతమంది 10వ తరగతి పిల్లలను పెట్రోల్ పోసి చంపేయటం, అలాగే మహిళల్ని దాగాయత్తంగా మానభంగాలు చేసి చంపిన చాలా కేసుల పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు, అలాగే అమరావతి రైతులపై విన్నపాలు, అనేక అంశాల పైన ప్రస్తావిస్తూ ఇసుక దోపిడీలు అనేక విషయాలపై చర్చకు వచ్చినప్పుడు ఆటో డ్రైవర్తో కూడా నర్సింహ్ ఇంటరాక్ట్ అయ్యాడు. తద్వారా ఈరోజు 5 కోట్ల మంది ప్రజలు విరాజనం పలుకుతున్నారు. పెద్ద ఎత్తున మనం 90 రోజుల్లో 4000 కిలోమీటర్లు కూడా తన యొక్క అంకాన్ని పూర్తి చేసే స్థితికి వెళ్ళాడు
ఎన్ని ఇబ్బందులు వచ్చినా, వర్షాలు వచ్చినా, ఎండ కాస్తున్నా, మీరు అవతల అధికార పక్షం అనేక ఆంక్షలు పెట్టి పోలీసుల ద్వారా దౌర్జన్యాలు చేస్తే కూడా ఎదుర్కొని తన సంకల్ప సిద్ధితో ముందుకు నడుస్తున్నాడు. ప్రజా నాయకుడిగా ప్రజల్ని చదువుతున్నాడు. నిజంగా చెప్పాలంటే రామారావు గారి యొక్క, చంద్రబాబు గారి యొక్క అనుభవాన్ని, గుణపాఠాన్ని నేర్చుకుని మరింత గొప్ప ప్రజా నాయకుడు ఎదిగారు. ఇంకెవరొచ్చినా ఇవ్వగలని ఆపలేరు. ఆపితే వాళ్ళ ప్రభుత్వానికి వాళ్ళకే నష్టం వస్తున్న విషయం వాళ్ళు తెలుసుకున్నారు. అయినా సరే కుట్రం చేసి రౌడీల ద్వారా ఏదైతే పోలీసుల యూనిఫామ్ నేములు నెంబర్లు లేకుండా దొంగ పోలీసు వేసుకొని కూడా దాడులు చేస్తుంటే కూడా ఎదుర్కొన్నాం. అనేక అంశాలపైన దాదాపు కొన్ని వందల కేసులు లోకేష్ గారి మీద పెట్టారు. అదేదో ట్రాఫిక్ ఇబ్బందని, వాహనాలు ఎక్కువ వచ్చాయని, వాలంటీర్ బేస్ గా ప్రవర్తించారని అన్ని కేసులకు అటెండ్ అవుతూ ప్రభుత్వ సమస్యలు పెడుతూ, అలాగే ఆయన చూస్తున్నారు కార్యకర్తలు కాపాడుకుంటూ, ఇంకో పక్క మీటింగ్లు డిస్కస్ చేస్తూ, ఇంకో పక్క మొత్తం కార్యకర్త లోకేష్ మాత్రమే అన్ని పనులు ఒకే టైంలో చేస్తున్నాడు. కార్యకర్తలు కాపాడుతున్నాడు, పార్టీ పాదయాత్ర చేస్తున్నాడు, మీటింగులు పెడుతున్నాడు, హలో డాక్టర్, హలో లోకేష్ గారి ప్రోగ్రామ్ విజయవంతం చేస్తున్నాడు, వస్తున్న వాళ్ళతో ఫోటోలు దిగి వాళ్ళ సమస్యలు అర్జీ తీసుకున్నారంటే ఎంతగా రాటుదీలాడు అనే విషయాన్ని సుస్పష్టంగా ఉంది. అందుకే లోకేష్ పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అంతిమ యాత్రగా మారబోతుంది. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా సర్దుకుంటున్నాడు, ఎక్కడెక్కడ దాపెట్టి వినామీలు వచ్చిన డబ్బుల్ని కూడా వసూలు చేసుకుంటున్నాడు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయలేక రాష్ట్రాన్ని అగాధగాతంలో నడిపోయి, రాజధాని లేని రాష్ట్రంగా అప్పులు పాలైపోయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా అనేక అంశాలతో 30 సంవత్సరాలు ఎనిక్కి వెళ్ళిపోయిన ఆంధ్రప్రదేశ్ ని కాపాడుకోవాల్సిన, విభజన ఆంధ్రప్రదేశ్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రజల మీద ఉందనే విషయాన్ని తెలియజేస్తూ, బ్రహ్మాండంగా, జయప్రదంగా, అవిరామంగా బ్రహ్మాండంగా యుగాలు నడుస్తా ఉందంటే ఖచ్చితంగా ప్రజల మద్దతు ఉంది. ప్రజా నాయకుడుగా ఎదిగాడు, రాటుదేలిన ప్రజా సంఘాల్లో, ప్రజా నాయకుల్లో మాట్లాడే మాటలు తూటాల్లాగా వెళ్తున్నాయి. ఒక్కొక్క అంశం మీద మాట్లాడుతుంటే అధికార పక్షం చెప్పుకోవాలి ఉంది. అనేక రకాలుగా ఇతర పక్షాలు ఎవరైతే ఛాలెంజ్ చేసి మాట్లాడారో వాళ్ళందరికీ కూడా ఆయన తిరిగి ఏ విధమైన సమాధానం చెప్పాలో ఆ విధంగా సమాధానం చెప్పాడు. ఇప్పుడు ప్రజానాయకుడు ఎదిగి మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యంగా, అవురా లోకేష్ గారు ఇంత స్థాయికి ప్రజానాయకుడికి ఎదగాడనే విషయాన్ని, ప్రజల్లో నుంచి వెలిగాడనే విషయాన్ని, ఎదిగాడనే విషయాన్ని గుర్తించారు. ఖచ్చితంగా భవిష్యత్తులో రాష్ట్ర భవిష్యత్తుకి, ఈ యువతరం భవిష్యత్తుకి, యువగలం, అలాగే ఆ పార్టీకి అనేక రకాలుగా ఆయన అనుభవాలు ఉపయోగపడతాయి. అలాగే ఆ పార్టీ నడవడికలో గాని, ప్రణాళికలో గాని, హామీల్లో గాని, ఎన్నికల్లో గాని, వ్యూహాల్లో గాని ఆయన అనుభవం రేపు పార్టీకి ఎంతో చేయుతనిస్తుంది. అధికారం వచ్చినప్పుడు ప్రజలతో, ప్రజా సమస్యలు ఎక్కడెక్కడ ఏ ఊరు ఏ ప్రాంతాల్లో వెళ్ళి డిస్కస్ చేశాడో అవన్నీ కూడా పరిష్కరించడానికి 100 రోజుల్లో నేను పూర్తిగా మీ అందరికి అండగా ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నాడు. ఆ విధంగా గతంలో మినిస్టర్ గా పనిచేశాడు, పంచాయతీ ఐటీ మినిస్టర్ కనుక అనుభవం ఉంది. ఇవన్నీ కూడా కలిసి వస్తున్నాయి. అద్భుతంగా ప్రజా నాయకుడు లోకేష్ గారు నిరంజనం పడుతున్నారు. భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి అతను ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలని చేసిన కుట్ర కూడా ప్రజలు గమనిస్తున్నారు. తొందరలో ఎన్నికలు రాబోతున్నాయి. ప్రజాక్షేత్రంలో వైసీపీ పార్టీ పతనమయ్యే స్థితికి వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు కూడా పక్క రాష్ట్ర పక్క పార్టీలు చూసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అనుభవాలు, గుణపాఠాలు నేర్చుకున్న లోకేష్ గారు దిశ దశ ఈ రాష్ట్రానికి భవిష్యత్తు రెండు కూడా యువతల్లో నింపే విధంగా గొప్ప నాయకుడు ఎదిగాడని, భవిష్యత్తులు ఇంకా ఏమో ఉపయోగపడతాయని చెప్పి తెలుగుదేశం పార్టీగా భావిస్తున్నాం. అలాగే సమస్యలు ఏదైతే సమస్య సృష్టించారో ఈ సమస్యల పట్ల న్యాయపరంగా, చట్టపరంగా, కోర్టు పరంగా ఏ రకంగా ఎన్నుకోవాలో, ఏ రకంగా ఎదుర్కోవాలో అనే అంశాన్ని కూడా నిన్న సీఐ గారు వచ్చి నోటీసులు ఇస్తే, ఎందుకు మీరు మాకు నోటీసులు ఇస్తున్నారు, ఏ కారణాల నుంచి మీకు నోటీసు ఇస్తారంటే ఆ సీఐ గారు చెప్పలేని పరిస్థితుల్లో తిరిగి నోటీసు తీసుకెళ్లిపోయే పరిస్థితి పడతా ఉంది. మమ్మల్ని కొట్టి, మా మీద రాళ్ళేసి, మమ్మల్ని తిట్టి, మాకే నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తారనే పనికి అనే అంశానికి తిరిగి చెప్పినంత అద్భుతమైన సమాధానం ప్రతి ఒక్కరు చూశారు. చివరికి సీఐ గారు కూడా నేను కన్సల్ట్ ఐపీఎస్ అధికారులు, ఐఎస్ అధికారులు, లాయర్ సంప్రదించి తిరిగి సర్వ్ చేస్తానని వెళ్ళిపోయారు. అంత అద్భుతంగా రెండు లోకేష్ గారిని చూస్తే ఈరోజు రాష్ట్రానికి గొప్ప నాయకుడు వచ్చాడన్న విషయాన్ని మా అందరికి కూడా గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. వారయాత్ర గాని, ప్రయోగాలు నాపడానికి ప్రయత్నం చేస్తా అంటే ప్రజా క్షేత్రంలో వాళ్ళు అభాష పాలైపోతున్నారు, నవ్వులు పాలైపోతున్నారు. రాబోయే తెలుగుదేశం పార్టీ
సైకిల్ ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రాబోతున్నారు, సైకిల్ పోతున్నారు, సైకిల్ వస్తున్న విషయాన్ని మేము తెలియజేస్తాం. ఓకే శ్రీనివాస్ చంద్ర గారు ఒక్క నిమిషం హోలో ఉండండి. రవికుమార్ గారు, రవికుమార్ గారు నమస్కారం అండి, అన్మ్యూట్ చేయండి సార్. రవికుమార్ గారు వాయిస్ మీద అన్మ్యూట్ చేయండి, చెప్పండి. రవికుమార్ గారు, యువగళం పాదయాత్ర జగన్ సర్కార్ ప్రభుత్వానికి అంతిమ యాత్ర, అలా కొనసాగుతూ ఉంది అంటున్నారు. అన్ని కూడా సర్దేసుకునే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. గతంలో చూసిన నారా లోకేష్ వేరు, ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్న నారా లోకేష్ వేరు. విమర్శలు చేసిన వారికి బుద్ధి చెప్పే విధంగా నారా లోకేష్ ఇప్పుడు ప్రవర్తిస్తున్న తీరు కానీ, సమస్యలపైన ఆయన చూపిస్తున్న అటెన్షన్ కానీ, అవగాహన కానీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలాగా ఉంది ఈ యువగళం పాదయాత్ర. ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అంతిమ యాత్ర అంటున్నారు, దానికి మీరేమంటారు? ఖచ్చితంగా యువగళం పాదయాత్ర అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు, మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇది అంతిమ యాత్ర కాబోతుందా అని అట్లా చెప్పుకుంటారండి అంతే. లోకేష్ ఎన్ని జాకెట్ పెట్టి లేపినా ఆయన ఎట్టి పరిస్థితుల్లో లెగిసేది లేదు. ఆయన ఆ టీడీపీ పార్టీని సమాధి చేసేదే లోకేష్. ఒక్కసారి ఆలోచించండి, పాదయాత్ర అంటే ఎంతో పవిత్రంగా చేసి ప్రజల తాలూకు సమస్యలు తెలుసుకోవడానికి ఉపయోగించే కార్యక్రమమే పాదయాత్ర. ఈ రోజు లోకేష్ గారి దగ్గరికి ఏ ఒక్క వ్యక్తి కూడా, ఏ వ్యక్తి ప్రజలు ఎవరు వచ్చి సమస్యలు చెప్పుకునే పరిస్థితి లేదని మనం. ఎందుకనంటే ప్రజల ముందు సమస్యలతో లేరు, ఆ ప్రజలకు అన్ని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు కాబట్టి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఎందుకు సక్సెస్ అయిందని అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఆయన తాలూకు సమస్యలను, ప్రజల తాలూకు సమస్యలను చెప్పుకున్నాను. ఈ రోజు సమస్యలు లేవు కాబట్టి లోకేష్ గారి దగ్గరికి ఎవరు రావట్లేదు. లోకేష్ గారి దగ్గర రావట్లేదు కాబట్టి ఏదో ఒక విధంగా మీడియా ముందుకు వచ్చి లేనిపోని తగాదాలు సృష్టించడం కానీ, లేకపోతే ఎమ్మెల్యేలను తిట్టడం కానీ, అటువంటి కార్యక్రమాలు చేసి పోలీసులతో నోటీసులు ఇప్పించుకోవడం, ఏదో ఒక విధంగా మీడియా ముందుకు వచ్చి ఏర్పాటు చేసుకుంటున్నారు లోకేష్. అంతేగాని ఆయన పాదయాత్ర అనేది ఒక ఫ్లాప్ అనమాట, అంటే ఫ్లాప్ అయిపోయే పాదయాత్ర. నిజంగా సమస్యలు ఏమైనా తెలుసుకుంటే లాస్ట్ టైం పాదయాత్ర చేశారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, 40 సంవత్సరాలు రాజకీయ జీవితం ఉందన్నారు. ఆయనకి నిజంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సమస్యలు తెలియవా? తెలిస్తే కూర్చుని పెట్టి లోకేష్ గారు చెప్పొచ్చు కదా ఇవి సమస్యలు అని. ఊరగిన ఆయన ఏంటంటే ఏదో ఒక విధంగా జాకీలు పెట్టి ఆయన భయపడింది లేదు. ఆయన పాదయాత్రను ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా తెలుసు అనమాట, పాదయాత్ర ఒక అట్ర ఫ్లాప్ అయిన పాదయాత్ర అని చెప్పేసి. ఓకే రవికుమార్ గారు, అయితే పాదయాత్ర చేసిన వాళ్ళకి అవగాహన లేదు అంటారా? గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు కూడా ఆయనకి ఏమాత్రం సమస్యల గురించి అవగాహన లేకుండా అలాగే ప్రజలకు వెళ్లారంటారా? లేకపోతే ప్రజలు మమ్మీ కావడానికి వెళ్లారా? లేకపోతే అవగాహన లేక వెళ్లారా? మీరు నారా లోకేష్ కి అవగాహన లేదు, అవగాహన ఉంటే 14 సంవత్సరాలు సీఎం గా చేసిన ఆయనకు చెప్పొచ్చు కదా చంద్రబాబు నాయుడు అన్నారు. మరి అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి అర్థం ఏంటి? ఆయనకు అవగాహన లేదా లేకనే చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన సొంతంగా పార్టీ పెట్టి ప్రజల మధ్యన ఉంటూ ఆ ఏది 16 నెలలు జైలుకి, అధికార పార్టీలో ఎవరు ఆనాడు అధికారంలో ఉన్నట్టు సోనియా గాంధీ గారిని ఎదిరించి 16 నెలలు జైలుకి వెళ్ళి ఆ తర్వాత 2014లో పోటీ చేసి టూటీ 1.5% ఓట్లతో అధికారాన్ని తప్ప అధికారం రాలేదు ఆ రోజు, ఆ తేడాతో. ఆ తర్వాత ప్రతిపక్ష పాత్రను పోషించి తర్వాత ప్రజల మధ్యకి వెళ్లి సమస్యలు తెలుసుకొని ప్రజలతో మమేకమై ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ఒక మేనిఫెస్టో రూపొందించి ఆ మేనిఫెస్టో ఈ రోజు అమలు చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దానిలో చాలా చిత్తశుద్ధి ఉంది. ఈయన పాదయాత్రలు ఏం చిత్తశుద్ధి ఉందండి? ఎంతసేపు ఉన్న అక్కడ లోకల్ ఎమ్మెల్యేని పట్టుకొని తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని తిట్టడం, ఇంకా ఈయనంటే గుర్తు పెట్టుకుంటాడు ఏంటి, ఒక రెడ్ తయారు చేసేటంట వెళ్ళి ఎవరైనా సరే పాదయాత్రకి వెళ్ళి ఆ లోకల్ గా ఉండేటువంటి వైసీపీ లీడర్స్ అందరిని వీళ్ళు నా రెడ్ బుక్ లో ఉన్నారు, వీళ్ళు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు వదలను, వాళ్ళ తాలూకు అంతు చూస్తాను అని చెప్పడానికండి పాదయాత్ర? పాదయాత్ర ఎంత చిత్తశుద్ధితో ప్రజల తాలూకు సమస్యలు తెలుసుకోవడానికి రావాలని చెప్పేసి నేను ఎందుకంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారికి సమస్యలు తెలుసుంటే ఆయన లోకేష్ కి చెప్పేవారు కదా, అది లేదు సరికదా? ఇప్పుడు రోడ్డు మీద కొద్దులు ఏం చెప్తున్నారు ఆయనకి, ఒక రెడ్ బుక్ రాసుకోని రమ్మంటున్నారు అంటే ఎవరెవరి మీద కక్ష సాధించాలని చెప్పేసాను. నిజంగా ఆ ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఆయన రోడ్డు మీద తిరగలిగేవాడా? తెలుగుదేశం వాళ్ళందరినీ కూడా కక్ష సాధించేవాళ్ళు కదా.
ఆయనకి ఏంటంటే, అందుకే నేను అంటుంది ఏంటంటే, ఆయన పాదయాత్రలో ఎటువంటి చిత్తశుద్ధి లేదు. ఆయన పాదయాత్ర చంద్రశేఖర్ గారు అన్మ్యూట్ చేయండి, మీది వాయిస్ అన్మ్యూట్ చేయండి. హలో, నమస్కారం అండి. చంద్రశేఖర్ గారు, యువగళం పాదయాత్ర అయితే సక్సెస్ఫుల్ గా వెళ్ళిపోతూ ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు నడిచిన కిలోమీటర్లని 206 రోజులకే ఆయన బ్రేక్ చేసి తండ్రికి మించిన తనిడని అనిపించుకుంటున్నారు. కాకపోతే ఈ పాదయాత్ర అంతా కూడా టోటల్లీ ఫెయిల్యూర్ పాదయాత్ర అని చెప్తూ ఉన్నారు. గతంలో అసలు నారా లోకేష్ దగ్గరకు వచ్చి సమస్యలు ప్రస్తుతం చెప్పుకునే పరిస్థితే లేదు. ఎందుకంటే ఏపీలో ప్రజలకి ఇచ్చే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. సో సమస్యలే లేవు కాబట్టి పాదయాత్రలో ఆయన సమస్యలు తెలుసుకునే అవకాశం లేదు అంటున్నారు. మరి అది నిజమే అంటే ఆ పాదయాత్రలో సమస్యలు తెలుసుకోవాల్సిన అవసరమే లేదు అంటారా? అసలు సమస్యలే ఏపీలో లేవంటారా? అందరికి ప్యానల్ సభ్యులందరికీ ధన్యవాదాలు అండి. ప్రజలు ఇప్పుడు ఆయన మాట అన్నారు, రవికుమార్ గారు, రవి గారు మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారి సమస్యలు చెప్పొచ్చు కదా లోకేష్ కి, ప్రజల దగ్గరికి ఎందుకు పోవటం అన్నారు. మరి రాజశేఖర్ రెడ్డి గారు కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఉండగానే ఆయన కూడా సమస్యలు చెప్పాడా జగన్మోహన్ రెడ్డి గారికి? ప్రజల దగ్గరకు పోతేనే నాయకులు అవుతారు, రాజకీయాల్లో గెలిచిన తర్వాత రాజకీయ నాయకులు అవుతారు. ఏంటంటే ఇందులో రాజకీయాలు అనేవి రాజకీయాలు వ్యక్తిగతం అయిపోయినాయండి. విమర్శించుకోవద్దు, చైనీకి తప్పే ఉంది. చంద్రశేఖర్ గారు, కాకపోతే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చేసి రాజశేఖర రెడ్డి గారి కల్చరే కదా ఇది. రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు పాదయాత్ర, చంద్రబాబు నాయుడు ఎక్కడ ఇబ్బందులు కలగలేదు, ఆయన ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు మాట్లాడితే మాకేం అర్థం కాదు. అర్థం మాట్లాడితే ఒకరు మాట్లాడినప్పుడు సంస్కారంగా వినండి, మర్చిపోతామంటే రోసుకోండి, మళ్ళీ చెప్పండి సమాధానం. పాదయాత్ర చేసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమి ఇబ్బంది పెట్టలేదు ఎవరిని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు కూడా టీడీపీ, కానీ ఆయన కోసం రోడ్లు కూడా వేశారు. చాలా మందికి తెలియదు ఆయన నడుస్తుంటే నడక ఇబ్బంది అవుతుందని కొన్ని చోట్ల రోడ్లు కూడా వేశారు. అంటే మనం రాజ్యాంగ ప్రకారం ఎవరమైనా మన స్టేట్ లో మనం తిరగటం మన హక్కు. నాయకుడు అనేవారు ప్రజల నుంచి పుడతాడండి. ఇప్పుడు లోకేష్ గారికి ఉన్న పొజిషన్ కి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పొజిషన్ కి వాళ్ళు చాలా అందరికంటే కూడా కామన్ మ్యాన్ కన్నా కూడా స్థితిమంతులు కదా. మరి ఎందుకు ప్రజల్లోకి రావడం? అంటే ప్రజల యొక్క ఇష్టాలు తెలుసుకోవాలి, వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలి. పాదయాత్ర అనేది, యువగళం పాదయాత్ర అనేది వెంటనే 2019 లో స్టార్ట్ కాలేదు. ఇప్పుడు ప్రజలకు 4 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. అన్ని సమస్యలు ఏ గవర్నమెంట్ తీర్చలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని సమస్యలు ఏం తీర్చలేదే, రాజశేఖర రెడ్డి గారు అన్ని సమస్యలు తీర్చలేదు, కేసీఆర్ గారు అన్ని సమస్యలు ఏం తీర్చడం లేదు. కొన్ని వస్తాయి, వచ్చినప్పుడు నాయకుడు జనంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పుకుంటారు, చెప్పుకోనండి తప్ప. ఇప్పుడు ఆయన పాదయాత్ర స్టార్ట్ చేశాడు, బానే ఉందండి. వీళ్ళు ఎందుకు భయపడటం? ఆయన వల్ల ఉపయోగం లేదంటున్నారు, లోకేష్ గారి వల్ల ఆయన పాదయాత్రకు ఎవరు రారంటున్నారు. మీరెందుకు పోవటం? మీరు పోయి ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం? జరగనండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా వచ్చారో ఈయన కూడా అట్లే నడుస్తాడు. సో ప్రజలు మీ వైపు ఉన్నారని నమ్మకం ఉన్నప్పుడు మీరు వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయగలరు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు ఎవరు. నేను టీడీపీ తరఫున మాట్లాడుతున్నాను. జనరల్ గా నాయకుడు అనేవాడు పబ్లిక్ లోంచి ఆ తర్వాత రాజకీయాల్లో గెలిచిన తర్వాత, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా అనుకుంటే పరదాలు కట్టుకొని తిరుగుతున్నారు. ఎట్లా? ఆయన పబ్లిక్ లో అంత డేర్గా తిరిగిన వ్యక్తి, ఈ రోజు అధికారంలో ఉండి ఆయన చుట్టూ పరదాలు కట్టుకొని తిరగాల్సినంత నిశ్చయం. రాజధాని భూమి ఎన్ని సమస్యలే కదండి. సమస్యలు ఏమంటారు? 33 వేల ఎకరాల పైన రాజధానిగా భూములుగా తీసుకున్నారు వైసీ టీడీపీ వాళ్ళు, సిఆర్డిఏ చట్టం పెట్టి. మరి అవన్నీ ఏమైనాయి? ఇప్పుడు 3 రాజధానులు అన్నారు మీరు. భూములు ఇచ్చిన రైతులకే సమస్య కాదా అది? మహిళలు ముఖ్యంగా యువగళ పాదయాత్ర స్టార్ట్ చేసిన మహిళా ఓటర్ల గురించే, మహిళలు ఏం వాళ్ళేంటి? ఓట్లో డ్వాక్రా మహిళా పథకాలని పెట్టేసి చాలా మందికి ఉపాధి పథకాల కింద డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి చాలా ఉపాధి కల్పించారు. ఈ రోజు నేను చిన్నగాన్ని మొన్న ఢిల్లీ వెళ్ళి వస్తున్నానండి. నైట్ చిన్న ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను. ఢిల్లీ ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్ బయటకు వచ్చేసి క్యాబ్ బుక్ చేసుకుంటే ఆ క్యాబ్ డ్రైవర్ వచ్చేసి ఈస్ట్ గోదావరి వ్యక్తి, సమ్ గోపీనాథ్ పేరు చెప్పాడు ఆయన.
మీరు ఎక్కడయ్యా ఉండేదంటే మేము అంటే ఆంధ్రాలో అదేంటి మీకు నవరత్నాలు పెట్టేసి నేను డబ్బులు ఇస్తున్నారు కదయ్యా, మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి ఏడ ఈ కార్ డ్రైవింగ్ ఇదంతా ఏంటంటే, ఆయన ఏమన్నాడంటే ఆయన మహా అయితే సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఇస్తాడు సార్, ఇక్కడ నేను నెలకు 60,000 సంపాదిస్తున్నాను, ఒక నైట్ 3 ట్రిప్లు వేస్తాను సార్, ఇక్కడ ఎందుకు అక్కడ వేసుకోవచ్చు కదయ్యా 3 ట్రిప్లు 4 ట్రిప్లు ఆ ఉపాధి ఏదో ఆడ చూసుకోవచ్చు కదంటే, సార్ అది చెప్పుకోవడానికి అలవలేని సార్, మీరు కొన్ని రోజులు ఉండిరండి అక్కడ ఆంధ్రాలో ఉండండి, మీకు తెలంగాణలో ఉంటే మా బాధలు తెలియవు మీకు అని ఆయన అన్నాడండి స్వయంగా. అంటే నేను చాలా ఆశ్చర్యపోయాను, అసలు ఏంది అసలు ఇన్ని నవరాత్రాలు పెట్టి ప్రజలకు ఇంత డబ్బులు ఇస్తుంటే వీళ్ళు అక్కడ ఇచ్చే 1 లక్ష రూపాయలు మాకేం సరిపోద్ది అండి, నెలకు 60,000 సంపాదిస్తున్నాను, నా కారు ఈఎంఐ కట్టుకుంటున్నాను, ఇంటికిస్తున్నాను, నా పిల్లలకు చదువు చెప్పించుకుంటున్నాను, 1 లక్ష రూపాయలు నేనేం నా పిల్లలు ఏం చదువుతారు, నేనేం తింటాను, నేను ఎలా ఉంటాను, ఈ కారు ఈఎంఐ ఎలా కట్టుకుంటాను అంటే అక్కడ చేయటానికి అవకాశాలు ఉపాధులు చాలా తక్కువ, ఉపాధి తక్కువగా ఉంది సార్, ఇసుక అందని ద్రాక్ష అయిపోయింది, రకరకాల మైనింగ్ సిస్టమ్ లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, దాంతో మేము ఉపాధి ఎత్తుకుంటూ వీడికి వచ్చామండి అన్నారు. అంటే ఇప్పుడు ఇప్పుడు అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన కంటే వలస వచ్చినట్టే కదా, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సమస్య ఏమి లేకపోతే వలస వచ్చినట్టే కదా, నేను అందుకని టీడీపీని సపోర్ట్ చేస్తున్నాను కదా. సమస్య అనేది ఎప్పటికీ ఉంటది, భూమి ఉన్నంత వరకు సమస్య ఉంటది, ఆ సమస్య తీసుకోవడానికి నాయకుడు వస్తాడు, ఆ నాయకుడు ప్రజల్లోకి వస్తాడు, ప్రజల్లోకి వచ్చిన తర్వాత ప్రజలు ఆ నాయకుడిని గుర్తిస్తారు. అంటే ఇప్పుడు ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలసీస్ రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశారు, రాజశేఖర రెడ్డి గారి పాలసీస్ కేసీఆర్ గారు కంటిన్యూ చేస్తున్నారు, వాళ్ళు వ్యక్తిగతంగా విమర్శించుకోవచ్చాము కానీ మా లాంటి వాళ్ళకి తెలుసండి, నేను 2000 లోనే హైదరాబాద్ వచ్చాను, నాకు ముందు హైటెక్ సిటీ డెవలప్ అయింది, నేను చాలా విలేజ్ ఉంది కానీ హైటెక్ సిటీ పక్కకే ఉంటది, 2002 లో ఒక 1500 రూపాయలకి గజం ఇస్తామండి, ఇక్కడ 160 గజాలు ఉంది, 150 గజాలు దాదాపు 2,20,000 అంటే ఇప్పుడు అసలు ఇంత ఎడారిలో ఉందిరా బాబు, ఏదో ప్రాబ్లం లో ఉందని మేము తీసుకోలేదు, ఇప్పుడు అది 150,000 రూపాయలు ఏంటంటే 1500 గజం దగ్గర నుంచి 150,000 గజం వరకు తెలంగాణలో మీకు గచ్చిబౌలి అది కోకోపేట దగ్గర భూములు ఒక 60 ఎకరాలు 70 ఎకరాలు అమ్మేసి 2,000 కోట్లు జమ చేసుకుని చంద్రశేఖర్ గారు ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. శ్రీనివాస్ చౌదరి గారు, కేవలం యువగళం పాదయాత్ర ముందుకు సాగటమే కాదు, యువగళం పాదయాత్రలో రాళ్ల దాడి అలాగే సోడా బుడ్డులతో దాడి చేసి కూడా రివర్స్ లో మళ్ళీ టీడీపీ నేతల మీదే కేసులు పెట్టడం కానీ అక్కడ ఉన్న కార్యకర్తల మీదే కేసులు పెట్టడం కానీ అక్కడ వాలంటీర్లకి దెబ్బలు తరగడం కానీ జరుగుతూ ఉంది. కాకపోతే ఇక్కడ ప్రధాన ఆరోపణ ఏంటంటే యువగళం డ్రెస్ వేసుకొని అక్కడ రాళ్ల దాడికి పాల్పడింది సజ్జల భార్గవ్ అనుచరుడి అంటూ కూడా టీడీపీ వాదిస్తుంది. దానికి సంబంధించిన ఫోటోస్ ఏవైతే ఉన్నాయో నారా లోకేష్ సిఐ ప్రసాద్ కూడా అక్కడ అందించడం జరిగింది. ఇలా ప్రూఫ్స్ తో సహా చూపిస్తున్నప్పటికీ వైసీపీ దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. ఎందుకంటారు 3600 కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో పాదయాత్ర చేశారు, చంపలు రుద్దుతూ ముద్దులు పెడుతూ నెత్తులు చేతులు ఏం వచ్చారు. ఈరోజు దేశంలో రాష్ట్రంలో లేని వరాలు ఎక్కడ ఇక్కడ ఇచ్చారు, ఫస్ట్ మాట్లాడతా మధ్య నిషేధం చేశారా, నవరత్నాలు తింటారు కదా నకిలీ రత్నాలు గురించి చెప్తున్నా, ఏవైతే హామీలు ఇచ్చారో ఏ హామీ అని నెరవేర్చా ఫస్ట్ మద్యపాన నిషేధం జరిగిందా. రెండు, ప్రభుత్వం 2 సార్లు పైచెలకు ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నాడు, చేశాడా? కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్లు పర్మిట్ చేస్తాను, చేశాడా? 2 సిపిఎస్ రద్దు చేస్తాను, చేశాడా? అమరావతిలోనే ఉంటాను, ఇక్కడే ఇల్లు కట్టు, 35,000 ఎకరాలు రైతులు న్యాయం చేస్తానని చెప్పి ఇక్కడే అమరావతి అని చెప్పిన మాట తప్పి మనం తిప్పిన వ్యక్తి ఎవరు? ఇది కాకుండా రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఇండస్ట్రీలు కాని పరిశ్రమలు కాని మేము అప్పుడు 1 రూపాయి 99 పైసలు విద్యుత్ సప్లై చేస్తా ఉంటే సర్ప్లస్ 2,500 యూనిట్లు మినిమం ఉంటే రాష్ట్రంలో విద్యుత్ కోతలు. ఆ రోజు మీ రేట్లు 5 ఏళ్ళు విద్యుత్ రేట్లు పెంచడా బాధలే బాధలు రాగాలు తీసిన జగన్మోహన్ రెడ్డి గారు 9 సార్లు కరెంట్ ఛార్జీ పెట్టారు, 3 బిల్లు 3,000 రూపాయలు అయింది, బస్ ఛార్జీలు 4 సార్లు పెంచారు, 100 రూపాయలు ఎత్తుకు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా బదనాం అయిపోయింది, ఇసుక ధర అప్పుడు 4,000 ఉంది ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఇస్తూ ఏమి దొరుకుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో? మద్యం, ల్యాండ్, శాండ్, భూమి కబ్జాలు, డ్రగ్స్, అదేవిధంగా గంజాయి. గంజాయి ఆంధ్రప్రదేశ్ గా ఒక యువతరాన్ని పూర్తిగా ఒక ఇండస్ట్రీ రాలా, ఒక ఉద్యోగం లా, ఒక జాబ్ కార్డు రిలీజ్ చేయాల,
పైగా ఈ రాష్ట్రం అభివృద్ధి చేశారని చెప్పుకొని అప్పు చేసి పప్పు కూడుకు తెస్తారమ్మా. ఈ అప్పు ఎంత సాయింది? 10,77,000 కోట్ల రూపాయలు. పోలవరం ఎందుకు 10,000 రూపాయలు 20,000 రూపాయలు కట్టి పూర్తి చేయలేకపోయారు? అమరావతి 1,000 రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి చేయలేకపోయారు? వీటికంటే ఆన్సర్ లేదు. భారతదేశంలో రాష్ట్రాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారంట. నేర ఆంధ్రప్రదేశ్ లో 6వ స్థానంలో ఉన్నాం, జీడిపి రేట్లు 10వ స్థానంలో ఉన్నాం. మన లాస్ట్ రాష్ట్రం మనమే. కనీసం ఉపాధి అవకాశాలు లేకుండా పక్క రాష్ట్రానికి 10 లక్షల మంది యువత యువకులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వలస పోయారు, వలస ఆంధ్రప్రదేశ్ గా మార్చేశారు. ఇప్పటికి వరకు రాలా. మీ ముఖ్యమంత్రి చెప్తున్నారే ఇంతవరకు ఎవరికి డబ్బులు రాలా. రైతులు రుణాలు మాఫీలు పోయినాయి, రైతులు ఆత్మహత్యలు 2వ స్థానం, రైతులు కౌలు రైతుల ఆత్మహత్యలో 1వ స్థానంలో ఉన్నాం. ఇటువంటి దుర్మార్గం ఈ రాష్ట్రంలో వస్తా అంటే మీ అభివృద్ధి చేసేసాం లోకేష్ గారి విధి లేదంటే లోకేష్ పాదయాత్రకి ప్రమేయం లేకపోతే ప్రాపగాండ లేకపోతే మీకెందుకు గుండెలు బాదుకునే సమస్యలు వస్తున్నాయి? మీరెందుకు పోలీసులు ఉపయోగిస్తున్నారు? మీరెందుకు దాడులు వేస్తున్నారు, గోడగుడ్లు వేస్తారు, రాళ్ళు వేస్తారు, బాటలు వేస్తున్నారు అంటే మీరు భయప్రాంతులు గురవుతున్నారు. ఎందుకంటే రాబోయే తెలుగుదేశం పార్టీ క్లియర్ గా అర్థమైపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రవంజనం వస్తా ఉంది. ఇంకో పక్క ప్రతిపక్షాలు ప్రమాణంగా బలపడుతున్నాయి. మీ నాయకుడు ఏం చేశాడు? జైలుకి బెయిల్కి మధ్యలో ఉన్నాడు. ఉంటే ముఖ్యమంత్రిగా ఉండాలా, లేకపోతే జైల్లో ఉండాలి, లేకపోతే దేశాలు వదిలి పాడిపోవాలి. ఇటువంటి సిచ్యువేషన్ లో మీ ఎమ్మెల్యేలే, మీ మంత్రులే మీ పార్టీని వదిలేసి 60 మంది పై చిలిపి ఇతర పార్టీలు ఎదుర్కొస్తా చూడండి. ముందు మీ ప్రశాంత్ కిషోర్ గారు సర్వేలు ఏం చెప్పారు? 60 మంది కాదు 90 మంది ఓడిపోతున్నారు, రాబోయే రోజుల్లో మీకు 30 సీట్లు కూడా రావటం లేదు, నేను మీకు సర్వే చేస్తే నాకు క్రెడిబిలిటీ పోతుందని చెప్పి సర్వే రిపోర్ట్ వ్యవహారం అనేది చెప్పారు. చివరికి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి లేదో ఇంకొక విజయసాయి రెడ్డి సర్వే చేస్తే 30 నుండి 30 సీట్లు ఎమ్మెల్యే సీట్లు రావడం మీరు యాజా టుడే చెప్తున్నారు. అందుకు మీరు ముందస్తు ఎలక్షన్ పోతాను. మీ మంత్రులు ఎవరో మాకు తెలియదు. ఎప్పుడు సంఘ శాఖ మంత్రి అయిన రజురామకృష్ణ రెడ్డి త్రాగలేనని అని చెప్తుంటారు. ఏ రోజైనా 4.5 సంవత్సరంగా పత్రికల ముందుకు వచ్చి మీరు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని శాస్త్రపత్రం లింక్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? మేము చెప్పగలం మాకు బ్రాండ్ ఉంది, మీ ఫలాన్ని చేశాం. మీకేం బ్రాండ్ ఉంది? భూభూమి బ్రాండ్ ఉంది, ప్రెసిడెంట్ మెటల్ ఉంది, వైట్ హౌస్ ఉంది. ఇట్లాంటి మద్యం బ్రాండ్ రాష్ట్రంలో ఉన్న కంపెనీలు కూడా తరిమేసి నిరుద్యోగులు పెంచేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఈ రోజు 168,000 కుటుంబాలు ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో 150,000 వైట్ కార్డులు ఇస్తారంటే పేద ప్రజలలాగా మార్చేసి భిక్ష వేస్తారు. దీని కేంద్ర పంచాయతీ సర్పంచులు మీ పార్టీ సర్పంచులు బెగ్గింగ్ చేసి అడుక్కుంటారు నిధులు లేకుండా. ఎన్ఆర్జీసీ ఇప్పుడు పక్క వెళ్ళిపోయి ఇదే చెప్పండి. పాదయాత్ర బాగాలేదు, బాగాలేదు వదిలేయండి. ఎందుకు బాధ? బాధ్యతను ఏం చేసుకుంటాం? నేను తెలుగుదేశం పార్టీ అనుకో ఉంటే 366 కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి నడిచేవాడా? ఈ జీవో నెంబర్ 130 యాక్ట్ పోలీస్ యాక్ట్లు పెట్టి హింసిస్తారు. ఒక పక్క ఇంకో పక్క వారాహిని మీద పెడుతున్నారు, ఇంకో పక్క తెలుగుదేశం పార్టీ మీద పెడుతున్నారు. ఎవరైనా ప్రజా సంస్థలపై టీచర్లు ఉద్యోగులు ప్రశ్నిస్తా ఉంటే సమాధానం చెప్పలేకుండా ఉద్యోగస్తులు జీతాలు ఇచ్చి ఇప్పటి 3-4 రోజులు 4 నెలలు అయింది. జీతాలు ఇవ్వలేదు మీరు అప్పుడు పాల్పడారు. తెలుగుదేశం పార్టీ దిక్కు నారా లోకేష్ గారి భవిష్యత్తు మార్గం చూపించే వ్యక్తిని రేపు ప్రజల్లోకి వెళ్తున్నారు. పథకాలు బైబుల్ ఖురాను భగవద్గీత అని చెప్పిన మీ ప్రణాళికని భద్రంగా ఇంట్లో భద్రం పెంచుకున్నారు కదా, ఎక్కడైనా ఎవరు కాలేదు కదా. ఇటువంటి సిచ్యువేషన్ లో మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని నమ్మకం రాష్ట్రం పోయింది, మూడ్ ఆఫ్ ది స్టేట్ మారిపోయింది. ఈ రోజు ఖచ్చితంగా సైకిల్ పోతాం, సైకిల్ వస్తుంది. చెప్తున్నాను 150 సీట్లు వైనాట్ 175 కాదు, వైనాట్ పునేదులు అంటున్నాను. ఓకే శ్రీనివాస్ చౌదరి గారు, ఒక నిమిషం హోలో ఉండండి. రవికుమార్ గారు, రవికుమార్ గారు, కేవలం నోటీసులు నారా లోకేష్ తో మాత్రమే ఆగలేదు, గతంలో కూడా అంగళంలో జరిగిన అల్లర్లకి కారణం అంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు మీద హత్యాయత్నం కేసుకు సంబంధించి హత్యాయత్నం కేసులు కూడా జరిగింది. మరి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు దానికి సంబంధించి ముందస్తు బెయిల్ గానీ లేదా ఇతరత్ర అంశాలకి లీగల్ గా గానీ ఎలాంటివి తీసుకోలేదు. అలాగే 118 కోట్ల స్కామ్ జరిగింది, కాంట్రాక్టులకు సంబంధించి ముడుపులు చేతులు మారాయి, పిఏ శ్రీనివాస్ దగ్గర నుంచి అందుకున్నారంటూ కూడా మరొక ఐటీ కేసు అయితే ఇవ్వడం జరిగింది. కేవలం ఈ కేసుల పరంపర ఏంటి అంటారు? ఎవరైనా మాట్లాడితే డైరెక్ట్ గా తీసుకెళ్లి హత్యాయత్నం కేసులు పెట్టడం సమంజసమే అంటారా? అంగళంలో జరిగిన దానిపై చంద్రబాబు నాయుడు మీద హత్యాయత్నం కేసు ఏ రకంగా పెడతారు, ఏ విధంగా పెడతారు? అలాగే నారా లోకేష్ ఇచ్చిన నోటీసులు వెనక్కి తిప్పి పంపించినప్పటికీ కూడా ఏం జరుగుతుంది అంటారు? ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సిపి కక్షపూరితంగా చేస్తున్న క్రియలు మాత్రమే అంటున్నారు, మీరేమంటారు? చాలా చెప్పగలం అన్నప్పుడు ఒకవేళ
ఒక్కసారి ఆడియో చెక్ చేసుకోండి రవి కుమార్ గారు, ఒక విషయం చూడాలి. ఆయన ఏదో ఇప్పుడు టీడీపీ అతను 3 నెలల పాటు జీతాలు ఇవ్వట్లేదు, 3 రూపాయలు ఉండే కరెంటు బిల్లు 3000 రూపాయలు అయిపోయింది, లేకపోతే మొత్తం విడిగా అన్యక్రాంతం అయిపోతా అని అబద్ధాలు చెప్పుకొని ఇక్కడ పబ్బం గడిపేసే ఏర్పాట్లే చేస్తున్నారు. కానీ ఒక్క విషయం క్లియర్ గా చెప్పండి, లోకేష్ పాదయాత్ర చేయొద్దని ఎవరన్నారు? ఆయన చేసుకోని అండి, ఆయన చేసుకోమనే చెప్తున్నాం. ఎవరు పట్టించుకోవట్లేదు, ప్రజలు పట్టించుకోవట్లేదు, వైసీపీ పట్టించుకోవట్లేదు. ఓకే రవి కుమార్ గారు, రవి కుమార్ గారు విశ్వాసం కాదండి అని చెప్పేసి రవి కుమార్ గారు రవి కుమార్ గారు ఎమ్మెల్యేని తిట్టడం, రవి కుమార్ గారు ఒక్క నిమిషం రాగండి, కార్యకర్తలను రెచ్చగొట్టడం, రవి ఎవరు పట్టించుకోని అప్పుడు రవి కుమార్ గారు, రవి కుమార్ గారు మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? అంతే రవి కుమార్ గారు, హలో రవి కుమార్ గారు, నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరు పట్టించుకోని అప్పుడు, ఎవరు పట్టించుకోకుండా ఉన్నప్పుడు నోటీసులు ఎందుకు ఇస్తున్నారు? అంగంలో జరిగిన పరిస్థితికి చంద్రబాబు నాయుడికి హత్యాయత్నం కేసు ఎందుకు నమోదు చేయడం జరిగింది? ఇప్పుడు పోలీసులు తిడితే పోలీసులు నోటీసులు ఇస్తారు, దానికి ఏదో వైసీపీ భయపడుతుంది అని చెప్పేసి ఎలా అంటారు? ఆయన అసలు అల్లర్లు ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి రవి కుమార్ గారు, అసలు అల్లర్లు ఎందుకు జరుగుతుంది? వైసీపీ కార్యకర్తలు యోగళం పాదయాత్రలోకి వస్తున్నారు కాబట్టి కదా అల్లర్లు జరుగుతుంది. ఒక్క నిమిషం అండి, మీ వాయిస్ నాకు క్లియర్ గా వినిపించట్లేదు, బట్ వాళ్ళిద్దరు చెప్పిన దానికి సమాధానం నేను చెప్పాలి. క్లియర్ గా ఒకసారి వినండి, ఏం లేదు, లోకేష్ పాదయాత్రని ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఆయన మీడియాలో కనిపించాలని చెప్పేసి అక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, తర్వాత అక్కడ లోకల్ ఎమ్మెల్యే నిక్ నేములు పెట్టేసి తిట్టడం, ఇంకా రెడ్ బుక్ కోట్ మెయింటైన్ చేసి అక్కడ వైసీపీ కార్యకర్తలను మేము సాధిస్తామని చెప్పడం, అలాగే పోలీసుని తిట్టడం, అలాంటి పనులు చేయడం ద్వారా ఆయన ఏదో మీడియాలో వచ్చే నేనున్నాను, నేను యాత్ర చేస్తున్నాను చెప్పుకుంటున్నారు, దానికి పోలీసు నోటీసులు ఇస్తున్నారు. అంతేగాని ఇదేదో వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడం లేదు. నిన్న వెళ్ళి నిడమర వెళ్ళి ఆయన వైసీపీ కార్యకర్తల మీద అక్కడ ఒక చర్చి మీద దాడి చేసింది ఆయన. అంతేగాని ఆయన పాదయాత్ర చూసి భయపడింది లేదు, ఆయన అడ్డుకుంది లేదు. ఇంక ఇప్పుడు ఈయన చెప్తున్నారు ఏదో లేనిపోనివేవో, ఒక 4-5 ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారి 14.5 సంవత్సరాల పాలన చూసే 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. ఈ రోజు 98% తను తాలూకు నవరత్నాలను ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. క్లియర్ గా చూడండి, ఆయన చెప్పినవన్నీ ఇంప్లిమెంట్ చేసుకొని 275,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా బెనిఫిషరీస్ అకౌంట్ లో డిపాజిట్ చేసినటువంటి వ్యక్తి. ఇంకా ఆయన చంద్రశేఖర్ గారు చెప్తున్నారు, ఒక క్లియర్ గా ఒకటి తెలుసుకోవాలండి, Article 39 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ప్రజల మధ్య నుండి ఆర్థిక అంతరాలు తగ్గించడమే ప్రభుత్వాల తాలూకు బాధ్యత. ఏదో 100,000 రూపాయలు వేస్తున్నారని చెప్పి 100,000 రూపాయలు ఈయన తక్కువ పొందొచ్చు. ఇంక ప్రతి పేదవాడు ఈ రోజు కూడా 26% ప్రజలు ఇండియాలో మీది ఫుడ్ కి షెల్టర్ కి ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఆ 100,000 రూపాయలు చాలా ఎక్కువ. ఆ 100,000 రూపాయలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఆదుకుంటున్నారు. అందుకే కంట్రీలో హైయెస్ట్ GSDPతో ఉన్నటువంటి స్టేట్ ఏదైనా ఉంది అని అంటే అది ఆంధ్రప్రదేశ్ స్టేట్. అది ఖచ్చితంగా ఆయన ఇక్కడికి వచ్చారు, ఆయన గమనించాలి. తెలుసుకోండి, మీరు తెలుసుకున్న తర్వాత మాట్లాడండి. హైయెస్ట్ జిఎస్డిపి చూడండి ఆంధ్రప్రదేశ్. నేను కరెక్ట్ స్టాటిస్టిక్స్ మీకు కావాలంటే తీసుకొస్తాను, మీరు ఎక్కడికైనా రండి, పర్వాలేదు, ఇబ్బంది లేదు. నేను ఏదో అబద్ధం చెప్పేసి మిమ్మల్ని మభ్య పెట్టాల్సిన అవసరం లేదు. హైయెస్ట్ జిఎస్డిపితో ఉన్న స్టేట్ ఏంటి ఏదైనా ఉందనంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అది. Article 39 ఒకసారి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చదవండి, తెలుస్తుంది. ప్రజల మధ్య నుండి ఆర్థిక అంతరాలు తగ్గించాలి. 95 ప్రజల మధ్య నుండి ఆర్థిక అంతరాలు ఈరోజు తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు అండి. ఒక్కసారి ఆలోచించండి, 0.3% ఆఫ్ పీపుల్ దగ్గర 50% అసెట్ ఉంది ఇండియాలో, అలాగే ఇంకా 40% ఆఫ్ అసెట్ ఓన్లీ 3% ఆఫ్ పీపుల్ దగ్గర ఉంది. 96.7% ఆఫ్ పీపుల్ దగ్గర మీరు ఊరకనే ఏదో అనేసి ఇక్కడ 99% మీరు
అభివృద్ధి టీడీపీ తరఫున నేను వచ్చాను, చంద్రబాబు నాయుడిని అణకేసుకుని వచ్చాను చెప్పండి. మీరు అనలిస్ట్ గా వచ్చేసి చంద్రబాబు నాయుడిని అణకేసుకుని వెళ్ళకండి. మీరు చెప్పింది ఫస్ట్ కట్ కదా, ఒకటి ఎవరు నాకు ఎదురుపడ్డారు ఎయిర్పోర్ట్ లో, నాకు ఎదురుపడ్డారు తెలంగాణ. రవికుమార్ గారు జీడీపీలో ఏపీ నెంబర్ వన్ గా ఉన్నదనేది కరెక్ట్ కాదు అండి. రవికుమార్ గారు ఒక్క నిమిషం హోలో ఉండండి. రవికుమార్ గారు శ్రీనివాస్ చౌదరి గారు, రవికుమార్ గారు అడిగిన ప్రశ్నకి కేంద్రం ఇచ్చిన సమాచారం మీరు రాంగ్ అంటున్నారు. ఓకే రవికుమార్ గారు ఒక్క నిమిషం హోలో ఉండండి. రవికుమార్ గారు ఒక్క నిమిషం హోలో ఉండండి. శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు తీసుకొచ్చి మీరు చెప్తుంటే మీరేమో అనలిస్ట్ ఇక్కడ కూర్చుంటారు. ఓకే శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ రవికుమార్ గారు, రవికుమార్ గారు శ్రీనివాస్ చౌదరి గారు అనలిస్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రవికుమార్ గారు మీరు ఒక్క నిమిషం హోలో ఉండండి. శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు మీరు కూడా ఒక్క నిమిషం హోలో ఉండండి. శ్రీనివాస్ చౌదరి గారు, చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు, రవికుమార్ గారు ఒక్క నిమిషం హోలో ఉండండి. ఒక్క నిమిషం హోలో ఉండండి. లెక్కలు మనం తర్వాత మాట్లాడతాం, ప్రస్తుతానికి అక్కర్లేదు అవి. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం హోలో ఉండండి. ఇప్పుడు మనం బడ్జెట్ విషయాలకు సంబంధించి మనం మాట్లాడడం లేదు. మీరన్న మాట నేను సమాధానం చెప్పాల్సిన పార్లమెంట్ లో చెప్పిన దీనికి సమాధానం చెప్పమంటే ఎవరైనా పార్లమెంట్ లో ఇచ్చిన స్టాటిస్టిక్స్ గురించి చెప్పండి. మీరు 15 లక్షల కోట్లు అని చెప్పేసి ఏ స్టాటిస్టిక్స్ ప్రకారం చెప్తున్నారు చెప్పండి. మీకు రవికుమార్ గారు, రవికుమార్ గారు బడ్జెట్ గురించి మరి ఇప్పుడు మాట్లాడట్లేదు. శ్రీనివాస్ చౌదరి గారు మీకు కూడా ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ట్రై టు లిసన్ మీ. మనం బడ్జెట్ గురించి ప్రస్తుతం మాట్లాడడం లేదు. బడ్జెట్ గురించి మనం మాట్లాడడం లేదు. యువగలం గురించి మనం మాట్లాడుతున్నాము. బడ్జెట్ గురించి అయితే ప్రస్తుతం మనం మాట్లాడాల్సిన అవసరం కూడా ప్రజెంట్ మనకి లేదు. రైట్, బడ్జెట్ గురించి మాట్లాడలేదు. శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం హోలో ఉండండి. రవికుమార్ గారు మీరు కూడా ఒక్క నిమిషం హోలో ఉండండి. చంద్రశేఖర్ గత 4 రోజుల నుంచి కూడా, చంద్రశేఖర్ గారు గత 4 రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కాబోతుంది అంటూ కూడా వైసీపీ నేతలు ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి చెప్తూ ఉన్నారు. అసలు దీని వెనకాల కారణం ఏంటి? 118 కోట్ల ముడుపులని అయితే చేతులు మారేయండి ఆరోపణలో ఐటీ శాఖ నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ ఆర్థిక నిపుణులు చూసినట్లయితే అసలు ఏమాత్రం పసలేదు అంటున్నారు. అలాగే వైసీపీ నేతలు బయటకు వచ్చి చెప్తుంది అరెస్ట్ తప్పదు అన్న అంశం గురించి కూడా కొట్టిపరుస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి మొత్తానికి అరెస్ట్ తప్పదంటారా? ఒకవేళ అరెస్ట్ అయితే ఏం జరుగుతుంది అంటారు చంద్రశేఖర్ గారు? రవికుమార్ గారు మీరు హోల్డ్ ఉండండి. రవికుమార్ గారు, కేంద్ర ఆర్థిక మంత్రి గారు ఇచ్చినటువంటి, రవికుమార్ గారు, రవికుమార్ గారు నా వాయిస్ మీకు వినిపిస్తే దయచేసి మీరు హోల్డ్ ఉండడానికి ప్రయత్నించండి. చంద్రశేఖర్ గారు, గత 4 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు అరెస్ట్ తప్పదు అంటూ కూడా వైసీపీ నాయకులు బయటకు వచ్చి చెప్తూ ఉన్నారు. కొన్ని కాంట్రాక్ట్స్ సంబంధించి ముడుపుల చేతులు మారే పిఏ శ్రీనివాస్ దగ్గర నుంచి 118 కోట్లకు సంబంధించి ఇప్పటికీ పాపం పండింది. ఇన్నాళ్లకు పచ్చ మీడియా నుంచి బయటకు వచ్చారు. ఇప్పటి వరకు కప్పిపుచ్చుకునేవన్నీ బట్టబయలే అంటూ కూడా వైసీపీ నేతలు బయటకు వచ్చి చెప్తూ ఉన్నారు. కాకపోతే కాకపోతే మీరు వైసీపీయే కదండి, వాళ్ళు టీడీపీ అయితే ఏంటి? మీరు వైసీపీయేగా, మీరు ఉన్నారు కదా వైసీపీ, మీరు వైసీపీనే కదా. రవికుమార్ గారు, రవికుమార్ గారు మీరు వైసీపీనే. చంద్రశేఖర్ గారు చెప్పండి. ప్రజల మధ్య ఆర్థిక పార్టీలో కూడా కనిపించలేదండి, అందుకే వైసీపీ కాదంటున్నాను. మరి టీడీపీ అవునా కాదో మీరే చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఆయన విజనరీ అనుకుని రవికుమార్ గారు, రవికుమార్ గారు ఒక్క నిమిషం హోల్లో ఉండండి. ఒక్క నిమిషం హోల్లో ఉండండి. రవికుమార్ గారు
రవికుమార్ గారు చంద్రశేఖర్ గారికి మీరు మాట్లాడే అవకాశం ఇస్తారా? 2019లో చూపించారు రవికుమార్ గారు, చూపిస్తారు దాని గురించి. రవికుమార్ గారు 2014లో ఎలక్షన్స్ తర్వాత ఎవరికి ఎవరు ఏం చూపిస్తారు అనేది తెలుస్తుంది. నేను హైదరాబాద్ లో తీసుకొచ్చి మైక్రోసాఫ్ట్ గారు పెట్టేశాను. ఆయన ఒక 5 నిమిషాల్లో నేను మైక్రోసాఫ్ట్ ఎవరు అతను శ్రీనివాస్ గారు మీరు ఒక్క నుంచో హోలో ఉండండి. రవికుమార్ గారు మీరు కూడా ఒక్క నుంచో హోలో ఉండండి. మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ గారు ఆయన ఫ్రెండ్ కదా. మరి 2014-19 మధ్యలో ఆంధ్రప్రదేశ్ లో ఏ మైక్రోసాఫ్ట్ ఎందుకు పెట్టించలేదు? మరి చంద్రశేఖర్ గారు అర్థం కావడం లేదు. ఎదుటి మంచి అర్థం కదా. 2014-19 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ఫ్రెండ్ అయిన బిల్ గేట్స్ ఉద్యోగాలు ఇచ్చావు ప్రభుత్వ అధికారులు ఇచ్చినప్పుడు. మీ ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు ఒక ఉద్యోగం ఇచ్చారా? ఒక ఫ్యాక్టరీ వచ్చిందా? ఒక ఐటీ కంపెనీ అయినా వచ్చిందా? ఒక్క రూపాయి సంపద ఇచ్చారా? అప్పు చేసి ఇస్తారు మీరు రాష్ట్రంలో అప్పులు పాలు చేశారు. మీరు రవికుమార్ గారు, శ్రీనివాస్ చంద్ర గారు మీరు కూడా ఒక నిమిషం హోలో ఉండండి. శ్రీనివాస్ చంద్ర గారు, రవికుమార్ హోలో ఉంటారా? దయచేసి ప్యానెల్ లో ఉన్న వారిని మాట్లాడినివ్వండి, మాట్లాడినివ్వండి. రవికుమార్ గారు, శ్రీనివాస్ చంద్ర గారు, శ్రీనివాస్ చౌదరి గారు, రవికుమార్ గారు ప్యానెల్ లో ఉన్న వాళ్ళని దయచేసి మాట్లాడినివ్వండి. అడిగేదానికి సమాధానం చెప్పండి. మీ అందరు మీరు ఏది పడితే అది మాట్లాడుకోకండి. మన టాపిక్ వేరు, మనం డిస్కస్ వేరు. మధ్యలో మీరు వెళ్ళి మళ్ళీ బడ్జెట్ దగ్గరకు వెళ్ళారు. మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ వేరండి. ఒక నిమిషం హోలో ఉండండి. చంద్రశేఖర్ గారు, ఉద్యోగం రెగ్యులర్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 6 లక్షల ఉద్యోగాన్ని ప్రభుత్వ రంగంలో రిక్రూట్ చేసినటువంటి తెలియకుండా మాట్లాడుతున్నారు. 6 లక్షల ఉద్యోగాలు రిక్రూట్ చేసి పర్మనెంట్. రవికుమార్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు, ప్లీజ్ దయచేసి మీ ఇద్దరు ఒక్క నిమిషం హోల్డ్ ఉండడానికి ప్రయత్నించండి. నా వాయిస్ వినిపించకపోతే వినిపించలేదని చెప్పండి. నేను చెప్తున్నానండి, ప్లీజ్ దయచేసి మీరు హోల్డ్ ఉండండి, ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వండి. చంద్రశేఖర్ గారు చెప్పండి, గత 4 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు అరెస్ట్ తప్పదు అంటున్నారు. ఎందుకంటారు, ఏంటి అంటారు, అసలు అరెస్ట్ అయితే ఏమొస్తుంది అంటారు? చంద్రశేఖర్ గారు, సచివాలయ ఉద్యోగులకి మీరు జగన్ ఉద్యోగులకి లేదు. ప్రతిపక్షాల మీద దుర్మార్గమైన కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని ఇది మీడియాలోను అటు పబ్లిక్ లో ఇది మీ వల్ల కాదు. జగన్మోహన్ గారి ప్రభుత్వం ఇంకా గ్యారంటీ కాబట్టి మీరు మాటలు చెప్తున్నా జనాలు నమ్మే పరిస్థితి లేదు. మూడ్ ఆఫ్ ది స్టేట్ మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంటికి ఈ సైకిల్ పోతాడు. మీరు చేసిన 4 సంవత్సరం ఏమీ లేదు. చేతనైతే దమ్ముంటే శ్వేత పత్రాలు చేయండి. మీ ఫలాది 4 సంవత్సరం మీరు చేసే ఆంధ్ర అసలు చెప్పండి. సవాళ్ళు విరుకుంటా ఇదే మీడియా ముందు చర్చకొస్తాను. అంతేగాని ఏ అభివృద్ధి చేయకుండా 4 సంవత్సరం అప్పులు చేసి తప్పు వినిపిస్తే మీరు అభివృద్ధి చేసామంటే చెప్పారు. నమ్మరు.
మిమ్మల్ని ఖచ్చితంగా అప్పట్లో రోజు ప్రజాచంద్రుడు దోషులు వినబడే రోజు తొందరలో ఎన్నికలు వస్తారు, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా పౌరులు లేకుండా ఆపేస్తారు, ఎన్నికలు రావడం జగన్మోహన్ గారు మీకేం తెలిసింది, మీకేం చేసినవి లేవు కాబట్టి ఇలా ఏదో మభ్య పెట్టుకొని మాట్లాడారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ ఎందుకు పోయకూడదు ఏమి మీకు, నువ్వు కూర్చొని మాట్లాడడం ఏం చెప్పాలి నేను ఇంకా. లండన్ లో ఆయన తిరిగితే వ్యాపారాలు పోయాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ ఇప్పించాడే ఆ లాయర్ మూడో పెళ్లి చేసుకోవాలి ఆయన 43,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోండి. కాబట్టి మీరేం మాట్లాడతారు గురించి మాట్లాడమంటే కూతురు చెప్తారు, రాష్ట్ర గవర్నమెంట్ గురించి మాట్లాడమంటే చేతులు పెడతారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని అంటే చంద్రశేఖర్ గారు ఇప్పుడు ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మాకు కూతురికి శాతం అయితే దమ్ము ఉంటే 4.5 సంవత్సరాలు అభివృద్ధి చేయండి, నేను సవాల్ స్వీకరిస్తా చర్చ కూర్చుంటాను సీవీఆర్ టీవీలో కూర్చుందాం. మీరు వింటే ఏదైనా చెప్పడానికి రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన రవికుమార్ గారికి, చంద్రశేఖర్ గారికి, అలాగే శ్రీనివాస్ చౌదరి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాయి. ఇక చూస్తూనే ఉన్నాం కదా యువగళం పాదయాత్ర అయితే సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తూ ఉంది. మరి నోటీసుల పరంపర ఎంతవరకు వెళ్తుంది, అలాగే తండ్రిని మించిన తమ్ముడు అనే పేరుని స్వాగతం చేసుకుంటున్నారా, లేకపోతే గతంలో కూడా ఇలాగే గతంలో వాళ్ళ తండ్రి పేరుని నిలబెట్టి మమేకమయ్యే పరిస్థితి ఉంటుందా అనే దానిపై తెలియాలంటే మరికొంత సమయం వెయిట్ చేయాల్సిందే. ఇది వాటి స్పెషల్ డిబేట్ కి పోచింగ్ సివిఆర్.